ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహం యొక్క చరిత్ర 1వ శతాబ్దం నుంచి మొదలైందన్నమాట. ఈ లింగము ప్రపంచంలోనే పురాతనమైన శివలింగం. గుడిలో ఉండాల్సిన లింగాన్ని దర్శనం చేసుకోవడం నిషేధించి అలాంటి ప్రతిరూపాన్ని చంద్రగిరి కోటలో నిర్మించి భక్తులను అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోమనే వాళ్ళు. దీని హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. తిరుపతి నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది గుడిమల్లం అనే గ్రామం. తిరుపతికి వచ్చిన భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని చుట్టుపక్కల ఉన్న కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకొని వెళ్ళిపోతారు. కానీ చాలామందికి తెలియని విషయాలు ఏంటి అంటే, తిరుపతిలో చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. వాటి గొప్పతనము 1వ శతాబ్దం 2వ శతాబ్దం నాటి నుంచి ఉన్నాయి. బయటికి ఎక్కువ రాకపోవడం వల్ల ఆ టెంపుల్స్ గురించి కానీ వాటి చరిత్ర గురించి కానీ ఎవ్వరికీ తెలీదు. అందులో ఒకటి ఈ గుడిమల్లం అనే శివాలయం. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా 1954లో ఈ గుడిని స్వాధీనం చేసుకొని తవ్వకాలు అంతా జరిపి దాని రీసెర్చ్ చేసి గుడిని మళ్ళీ మరమ్మతులు చేసి దానికి ప్రాముఖ్యతని క్రియేట్ చేసి వెబ్సైట్ అండ్ దాని డీటెయిల్స్ మొత్తం శిలాఫలకాల మీద నీట్గా చెక్కారు. కానీ గుడి యొక్క చరిత్ర మాత్రం పూర్తిగా బయటపడలేదు. మనకి దొరికిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన గుడిమల్లం అనే ఆలయం ఇప్పటి వరకు గుర్తించబడిన పురాతన శివాలయంగా గుర్తించబడిందన్నమాట. ఇక్కడి స్వామిని పరశురామేశ్వరుడు అని పిలుస్తారు. అంతేకాదు, ఈ లింగము త్రిమూర్తులను వర్ణిస్తుంది అని నమ్ముతారు. ఈ ఆలయ పురాణం దీనిని విష్ణువు అవతారమైన పరశురామునితో కలుపుతుంది. శ్రీ పరశురామేశ్వర దేవాలయం సువర్ణముఖి నది ఒడ్డున నిర్మించబడింది. ఈ ప్రదేశం గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పురాణాల ప్రకారం పరశురాముడి తల్లి రేణుక తన భర్త జవదగ్ని చేత అవిశ్వాసం ఉందని అనుమానించబడింది. మహర్షి తన తల్లి తల నరికివేయమని పరశురాముడిని ఆదేశించాడు. తండ్రి మాటని జవదాటని పరశురాముడు తండ్రి చెప్పినట్టే తన తల్లి తలను నరికివేసి జమదగ్నికి ఇచ్చాడంట. ఆ తరువాత తన తల్లిని బ్రతికించమని ప్రాధేయపడ్డాడంట పరశురాముడు. అప్పుడు తిరిగి ఆమెకు ప్రాణం పోశాడు జమదగ్ని. కానీ పరశురాముడు తన తల్లి తల నరికి చంపిన అపరాధాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తన చర్యపై పశ్చాత్తాపడ్డాడు. ప్రాయశ్చితంగా గుడిమల్లం వద్ద శివుడిని పూజించమని ఇతర ఋషులు అతనికి సలహా ఇచ్చారు. చాలా రోజులు వెతికిన తర్వాత పరశురాముడికి అడవి మధ్యలో గుడి దొరికింది. దగ్గరలో చెరువు తవ్వి తపస్సు ప్రారంభించాడు. ప్రతిరోజు ఉదయం చెరువు మధ్యలో ఒక చెట్టుకి ఒకే ఒక పువ్వు పూస్తుంది. రోజు ఆ పువ్వుతో శివుడికి పూజ చేస్తున్న పరశురాముణ్ణి పరీక్షిద్దామని బ్రహ్మదేవుడు చిత్రసేనుని రూపంలో పరశురాముని వద్దకు వస్తాడు. అప్పుడు పరశురాముడు ఆ పువ్వు కాపాడుకోవడానికి బ్రహ్మదేవుని రూపంలో ఉన్న చిత్రసేనుణ్ణి కాపలాదారుడిగా నియమిస్తాడు. ఒకరోజు పరశురాముడు బయటకు వెళ్ళినప్పుడు చిత్రసేనుడు పరశురాముని భక్తి పరీక్షిద్దామని చెప్పి ఆ పువ్వుని కోసేస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ పువ్వు కనిపించకపోయేసరికి పరశురాముడికి అర్థమవుతుంది పువ్వు చిత్రసేనుడు కోసేశాడని. కోపంతో ఉన్న పరశురాముడు చిత్రసేనుడిపై దాడి చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, యక్షుని రూపంలో వచ్చింది ఎవరో కాదు సాక్షాత్తు బ్రహ్మ అని పరశురామునికి చెప్పి వారిద్దరినీ తనలో కలిసిపోవాలని అనుగ్రహించాడు. చిత్రసేనుడిగా బ్రహ్మ, పరశురాముడిగా విష్ణుమూర్తి, లింగంగా శివుడు ఏకలింగంపై గుడిమల్లంలో ఆరాధింపబడుతున్నారు. గర్భాలయ నిర్మాణం శివలింగాకృతిలోను, గోపురం గజపుష్టి ఆకారంలో ఉండడం ఇక్కడ విశేషం. మూల విరాట్ భూమి ఉపరితలం నుండి 6 అడుగున పల్లంలో ఉండుట చేత గుడి పల్లంగా కాలక్రమేణా ఇది గుడి మల్లంగా మారింది. 60 సంవత్సరాలకొకసారి స్వర్ణముఖి తీర్థము స్వామివారిని తాకుతాయి. ఆ స్వర్ణముఖి తీర్థము కాశీ నుంచి వచ్చి స్వామివారిని తాకి వెళ్తాయని చాలా ప్రసిద్ధి అన్నమాట. ఇక్కడ 2005 డిసెంబర్ 4వ తేదీన ఇలా జరిగింది అని చెప్తారు. ఉత్తరాయణము నుండి దక్షిణాయనానికి మారే దిశలో సూర్యకిరణాలు ఈ విగ్రహంపై పడతాయి అని చెప్పి అందరు చెప్తారనమాట. అంటే ఎవ్రీ ఇయర్ జూన్ ఎండింగ్ నుంచి జూలై 1వ వీక్ ఆ టైంలో సూర్యకిరణాలు
కిరణాలు డైరెక్ట్ స్వామి వారి మీద పడతాయి. అది డైరెక్ట్ గా చూడడం చాలా పుణ్యమని భావించి ఆ టైంలో గుడి చాలా రష్ ఉంటుంది. కార్తీక మాసంలో కూడా ఈ గుడి చాలా రష్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 12 హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ మీద నుంచి సూర్యకిరణాలు నందీశ్వరుడి మీద పడి స్వామి వారిని తాకుతాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా చాలా చాలా ఫేమస్. అండ్ ఈ గుడిలో ఒక బాక్స్ లాగా ఉంటుంది, కనిపించకుండా స్వరంగ మార్గం లాగా అన్నమాట. అక్కడ స్వామివారి నగలు అవి భద్రపరిచేవారు అని చెప్తుంటారు. ఇప్పుడు కీస్ పెడుతున్నారు అని చెప్తారన్నమాట. ఈ ప్రాంగణంలో ఆనందవల్లి అమ్మవారు, వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి మరియు సూర్య భగవానుడు ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. సుదీర్ఘ చరిత్ర కలిగిన కట్టడం కావడంతో వారసత్వ సంపదగా పరిరక్షించేందుకు 1954 నుంచి ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ తమ ఆధీనంలో తీసుకుంది. అప్పటి నుంచి గుడిలో పూజలు ఆపేశారు. ఈ విగ్రహాన్ని సందర్శించుకోవాలని దీని ప్రతిరూపాన్ని సృష్టించి చంద్రగిరి కోటలో ఉంచారన్నమాట. అప్పుడు వచ్చిన భక్తులందరూ చంద్రగిరి కోటలో ఉన్న ఈ విగ్రహాన్ని దర్శించుకునేవాళ్ళు. పలు ప్రయత్నాల తర్వాత 2009లో కొన్ని నిబంధనలతో పూజా కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది భారత పురావస్తు శాఖ. గతంలో ఎప్పుడో ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాకారాన్ని పోలిన బొమ్మ ఒకటి ఉందంట. మధుర మ్యూజియంలో ఇలాంటి శిల్పం కూడా ఉందంట. కొన్ని బుక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తప్ప వీటి గురించి ఇంకా ఏ విధమైన సమాచారం లేదు. ఈసారి మీరు తిరుపతి వచ్చినప్పుడు ఈ గుడిని దర్శించుకోవడం మర్చిపోకండి. ఈ గుడి గురించి మీకేమన్నా వివరాలు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.